నూతన జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు ద్వారా పొందుకొని అట్టి జీవితాన్ని కొనసాగిస్తున్న మీకు ప్రభు పేరట షలోం, శుభోదయం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతమైన వాగ్దానం, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడై ఉండును. 2 కొరింథీ 13:11. అంచె దినాల్లో ప్రేమ చల్లారును అని బైబుల్ సెలవిస్తుంది. ఈ రోజుల్లో మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. ఆ భర్త ఎంతో ప్రేమగా ఉంటాడు, కానీ ఏమవుతుందేమో సడన్గా మూడీగా మారిపోతాడు. ఆ ప్రేమ చక్కగా ఆ భార్య ప్రేమను పంచిపెడుతూ ఉంటుంది, సడన్గా మనసు మార్చేసుకుంటుంది. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, అది ఇచ్చి పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది, స్వార్థంతో నిండి ఉంటుంది. కానీ దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు నీకు నాకు ఆ ప్రేమను పంచిపెట్టడానికి తోడుగా ఉంటానంటున్నాడు. ఒకవేళ ఈరోజు నీ భర్త ప్రేమను పోగొట్టుకున్నావేమో, నీ భార్య ప్రేమను పోగొట్టుకున్నావేమో, ప్రేమించిన వాళ్ళు, ప్రేమించవలసిన వారు, ప్రేమిస్తాను అని చెప్పిన వారు ఒకవేళ ప్రేమించకుండా నేను ఈరోజు ద్వేషిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, ఒంటరిని చేసేసారేమో, నీకు ద్రోహం చేశారేమో, కానీ నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను శాశ్వత కాలము ప్రేమించే దేవుడు నీతో ఉంటానని. అంతేకాకుండా నీవు కలిగి ఉన్నటువంటి పెను తుఫాలను అణిచివేసి సమాధానాన్ని ప్రసాదించి నీ జీవితంలో ఒకవైపు తన ప్రేమను, మరొక వైపు తాను అనుగ్రహించగలిగిన సమాధానాన్ని పంచిపెడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రేమను మనం పొందుకుంటే ఆయన ఏం చేస్తాడు? ప్రేమ పాపములను కప్పేస్తుంది, దోషములను సమాధి చేసేస్తుంది. క్రీస్తు ప్రేమ నువ్వు చేసిన పాపములన్నిటిని కూడా సమాధి చేసి నీకు నూతన జీవితాన్ని ఇచ్చి ఆయన సమాధానాన్ని పంచిపెట్టి ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం ఆయన ప్రేమలోనూ ఆయన సమాధానంలో వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి ప్రేమను పంచే సమాధానం ఇచ్చే దేవునికి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, అంచె దినాల్లో ప్రేమ చల్లారుతుంది, అది నిజమే. మా జీవితంలో నాయన ఇటువంటి అనుభవాలు చాలా మేము ఎదుర్కొన్నాం. ప్రేమించవలసిన వారు ద్వేషిస్తున్నారు, ప్రేమను పంచాల్సిన వారు తృణీకరిస్తున్నారు, స్వార్థంతో కూడినటువంటి మనుషులు మా చుట్టూ జీవిస్తున్నారు. కానీ నీ ప్రేమ నిస్వార్థమైనది, పరిశుద్ధమైనది, అలాగే శాశ్వతమైనది. అట్టి ప్రేమకు మమ్మలను పాత్రులుగా ఎంచి ఆ ప్రేమను పంచిపెడుతున్నందుకు వందనాలు. అలాగే సమాధానకర్తవు నీవే గనుక మా జీవితంలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని తొలగించి ఈ దినమంతా సమస్త జ్ఞానములకు మించిన నీ సమాధానాన్ని మాకు అనుగ్రహించి ప్రశాంతంగా జీవించే కృపనివ్వమని, సమాధానాన్ని పాడు చేసే దేన్ని కూడా మా దరిదాపులకు రాకుండా మా చుట్టూ కంచివేయమని, మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల భద్రతను ఉంచి ఈరోజు మేము చేసే ప్రతి పనిలో మీ సహాయాన్ని, మీ చేయూతను మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ సమాధానము ఈ రోజంతా, జీవితకాలం అంతా సమృద్ధిగా అనుభవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ సతీష్ కుమార్.